कलासागर गारु धन्यवादालु ईनाटी कार्यक्रम मधुरेड समापयेत्तं अंटे चिवर्लो स्वीट मुक्क तिनालि अलागे मत्तं ई कार्यक्रमानिकि रूपकल्पन चेसिनटुवंटि శిల్పి ఆయన గొప్ప సహృదయులు ఇప్పటిదాకా మనం ఏ మహనీ వ్యక్తి గురించి అయితే ఆత్మీయంగా మాట్లాడుకున్నామో అటువంటి శ్రీ రమణ యశస్వి గారు యశస్వి దాన్ని ఏదో ఆయన ఒక చమత్కారం చేశాడు ఆయన ఇంటి పేరు అన్నీ కలిపి యశస్వి కదా దాన్ని యశస్వి అంటే క్రియేటివిటీ అన్నమాట అన్నీ చూసారు కదా పాంప్లెట్ దగ్గర నుంచి అన్ని సృజనాత్మకత కనిపిస్తూ ఉంటుంది చాలా గొప్ప వ్యక్తి ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే మనసున్న మనిషి ఆయన వారు ఈ రోజున ఈ జరిగిన కార్యక్రమం మొత్తానికి గణపవరం కథల ఆవిష్కరణ కానీ గొప్ప సాహితీవేత్తల్ని కళాకారుల్ని వారు సత్కరించుకోవటం కానీ ఇవన్నింటికి వారి స్పందన అది గొప్పది వినాలి మనం వారి మాటల్లోనే శ్రీ రమణేశ్వరు గారిని నేను ఆహ్వానిస్తున్నాను సభకు నమస్కారం వేదికను అలంకరించిన సాహితీ ఉద్దండులందరికీ కూడా నా నమస్సమాంజలి ఎంతో గొప్పగా అధ్యక్ష బాధ్యతలు ఇప్పటిదాకా నిర్వహించిన శ్రీ నరసింహ దీక్షితులు గారికి వాచస్పతి శ్రీ ఋషాద్రిపతి గారికి వారి కంఠం నిజంగా అది దేవుడిచ్చిన వరమైన ఎంత అద్భుతంగా ఉందో ఆ కంఠం ఆ పద్యం పాడుతున్నప్పుడు కానీ వారు మాట్లాడుతున్నప్పుడు కానీ వారికి నా పుస్తకావిష్కర్తగా విచ్చేసిన ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారికి మా గణపవరం కథలు అద్భుతంగా సమీక్ష చేసి పెట్టిన మిత్రులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి మా అధ్యాపకులు మా గురువర్యులు నాకు అన్ని వేళ్ళ దిశానిర్దేశం చేస్తూ ఉన్న మా మంచి మాస్టారు మా పివి సుబ్బారావు మాస్టర్కి కవులుగా కథా రచయితలుగా ఉన్న పెనుమాక నాగేశ్వరరావు గారికి బలభద్రపాతిని ఉదయశంకర్ గారికి అలాగే ఇక్కడ అవార్డు గ్రహీతలుగా వచ్చిన చెన్నై నుంచి వచ్చారు వారు బాపుకి ప్రియ శిష్యులు అద్భుతమైన ఆర్ట్ డైరెక్టరు ఎన్నో చిత్రాలకు శ్రీరామరాజ్యం నుంచి శ్రీరామరాజ్యంలో వారి విశ్వరూపం చూపించారు వారే కడలి సురేష్ వారికి మనకు విజయవాడ మన ట్విన్ సిటీస్ని విజయవాడ నుంచి వచ్చిన 64kalalu.com అధిపతి శ్రీ కళాసాగర్ గారికి అమరావతి సాహితీ మిత్రులను స్థాపించి అద్భుతంగా మన గుంటూరులో సాహితీ సేద్యం చేస్తున్న రావి రంగారావు గారికి పింగళి భాగ్యలక్ష్మి గారికి వేదిక ముందున్న లబ్ధ ప్రతిష్ఠులైన ఎంతోమంది రచయితలు ఉన్నారు సుబ్బానే గారు ఉన్నారు గుంటూరు రచయితల సంఘం సెక్రటరీ అలాగే నవ్యాంధ్ర రచయితల సంఘం సెక్రటరీ కలిమిశ్రీ అట్లాగే ఈ పుస్తకాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మీ చేతుల్లో పెట్టిన కలిమిశ్రీ గారు గత నెల రోజులుగా చాలా కష్టపడ్డారు అట్లాగే నాగరాజలక్ష్మి గారు ఉన్నారు వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సి అయితే మనకి చెప్పాం ఇప్పటికే మనకి సభ ఇందా నుంచి చాలా చక్కగా ఇవన్నీ విన్నారు మేడం కూడా మనం రికగ్నైజ్ చేయాలి వారు నా 2-3 పుస్తకాలకి వారు సమీక్ష చేసి పెట్టారు వారికి అలాగే ఈ కథల్లో ఎన్నో కథలకి ఒక న్యూక్లియస్గా మూల బిందువుగా నిలిచి నాకు వాటి ప్రేరణగా నిలిచిన మా మాతృమూర్తి శంఖ తులసీదేవి గారికి మా అమ్మ వచ్చారు ఇక్కడ అక్కడే కూర్చొని చక్కగా వింటున్నారు వీటిలో కాటేడికోకని మీకు ఎవరికి తెలిసి ఉండదు నాకు కూడా తెలిసి ఉండదు అయితే మా ఊళ్ళో మా ఇంట్లో వినపడుతూ ఉండేది
దాన్నే ఒక కథగా మదిలిచి మా అమ్మకు చెప్తే చాలా ఆశ్చర్యపోయింది. ఇలా ఎలా మదిలిచి ఎవరో కథని అసలు చిన్న కాటిడి కోక అనేదాన్ని అని ఆవిడ చాలా మెచ్చుకున్నారు. అలాగే నేను కంప్యూటర్ ముందు కూర్చొని లైట్ ఆర్పేసి కూర్చొని మా ఏదో రాసుకుంటుంటే ఇంకొక కథ మొదలు పెట్టావా అని అడిగి ఎంతో కోఆపరేట్ చేసే నా శ్రీమతి డాక్టర్ ప్రసన్న యశస్వి ఇక్కడే ఉంది. తను ఇందాక చెప్పారు మన వృషాద్రి పత్రిక గారు అద్భుతంగా మా ఇద్దరిని కలిపి ఒక పద్యం రాశారు, ఉర్జమైన పద్యం. తను లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు, ఎందుకంటే మధ్య మధ్యలో హాస్పిటల్ అన్నీ వదిలేసి దీని మీద కూర్చుంటుంటాను. అప్పుడు కొంచెం ఏంటి హాస్పిటల్ చూడవా అన్నట్లుగా చూస్తుంది, కానీ ఏమనదు. ఇంత సభ జరుగుతున్నప్పటికీ దీని కోఆపరేషన్ ఆమె కోఆపరేషన్ లేదా ఈ ఆపరేషన్ జరిగేది కాదు. ఎనస్ట్రిస్ట్ లేకపోతే మేము ఆపరేషన్ చేయలేము, అట్లాగే ఇంట్లో శ్రీమతి కోఆపరేషన్ లేకపోతే ఈ ఆపరేషన్ ఈ సభా కార్యక్రమం సక్సెస్ అయ్యేది కాదు. కానీ కూడా అద్భుతమైన డాక్టర్ గైనకాలజిస్టు మంచి హస్తవాస కలిగిన స్త్రీ వైద్య నిపుణులు అలాగే సంతాన సాఫల్య నిపుణులు. పొగడపోతే ఇంట్లో గొడవలు అతి అనే కాదు, నిజంగా చెబుతున్నాను, నిజంగా చెబుతున్నాను. సో వీళ్ళందరికీ ఒకసారి నా కృతజ్ఞతల పర్వం తెలియజేసుకుంటూ అసలు మనము బాపు రమణ బాలు కళాపీఠం స్థాపించిన కారణం చెప్పలేదు ఇంతవరకు. తర్వాత మన కథలకు వద్దాం. దీంట్లో ఈ సభని వాడుకున్నా అంతే మన మా గణపవరం కథలు ఆవిష్కరించడం కోసం, ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు కాబట్టి నా చిన్ని కథల పుస్తకం దీంట్లో ఆవిష్కరించుకుందాము. ఈ సంవత్సరం అయిపోతుంది, ప్రతి సంవత్సరం పుస్తకం తేవాలి అనే సంకల్పంతో ఉన్నాను నేను. ఈ సంవత్సరం అయిపోతుంది అనే ఒక ఆదుర్దాలు తీసుకొచ్చాను ఇది. అంటే టైం కుదరట్లేదు కరోనా వల్ల, కానీ చాలా వాటి చాలా పనులు ఆగిపోతుంది, మీ తెలిసి ఎంతో డిలే అవుతుంది. ఏమైనా సరే చాలా కష్టపడి మొత్తానికి బుక్ తీసుకురాగలిగాము. అది ఇంతమంది చేతుల మీదుగా ఆవిష్కరింపబడటం చాలా ఆనందంగా ఉంది. అయితే నేపథ్యం మాత్రం బాపు రమణ బాలు కళాపీఠమే ఈ దీనికి నాంది. సో బాపు రమణ బాలు అంటే చాలా ఇష్టం నాకు. మనము వాళ్ళని మిస్ అయ్యాము. బాపు గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి బాపు రమణని కలిసి మేమందరము కలిసి ఫోటోలు తీసుకుని ఎంతో మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేసింది గుర్తొచ్చింది నాకు. ఆ ఫోటోలు ఇక్కడ పెట్ట మర్చిపోయినాయి హడావుల్లో. బాలు గారు ఆయన కరోనాకి చాలా బాధగా ఉంది, నాకు కరోనా అంటేనే చాలా కోపం నాకు. కరోనా మీద ఎంతో అవగాహన కలిగించాను, కరోనా ఆత్మగత అని పుస్తకం రాసి ఆ బ్లడ్ బాయిల్ అయినప్పుడే లాస్ట్ ఇయర్. బాలు గారిని కరోనా తీసుకెళ్ళి సార్ కరోనా క్షమించకూడదు అంటే నేను మరి వ్యాక్సిన్ కనుక్కోవాలి, ఏం చేయాలి, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి, అంత కోపంగా ఉంది నాకు కరోనా మీద. ఇవాళ కూడా ఈ సభ పెట్టడానికి చాలా రెస్ట్రిక్షన్స్ మధ్యలో ఈ సభ పెట్టుకున్నాం మనము. అలాంటి కరోనా బాలు గారిని తీసుకెళ్ళడం నాకు చాలా బాధ వేసింది. అందుకని వీళ్ళ ముగ్గురిని సమన్వయపరిచి మనం వీళ్ళ ముగ్గురిని ఎటువంటి పరిస్థితుల్లో మనకు తెలుసు స్మరించుకుంటే మరణం కూడా మరణిస్తుంది. మనం వాళ్ళని స్మరించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో మనం ఈ కళాపీఠం గుంటూరులో పెట్టుకోవాలనే ఉద్దేశంతో కళాపీఠం పెట్టుకున్నాము. దాని ద్వారా వారి కళలు డైరెక్టర్ కానీ వాళ్ళ ఆర్ట్ కానీ వాళ్ళ నైపుణ్యాలను బట్టి వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి ప్రతి సంవత్సరం బాలుగారి బర్త్డే రోజు, రమణ గారి బర్త్డే రోజు, బాపు గారి బర్త్డే రోజు, ఇవాళ బాపు గారి జయంతి డిసెంబర్ 15 మానవ మహానుభావుడు నరసాపురంలో జన్మించారు. పశ్చిమ మనము సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు, కానీ మనకి ఒక గీతల సూర్యుడు పశ్చిమ కర్మల్లో పశ్చిమ గోదావరిలో నరసాపురంలో జన్మించాడు. వారే బాపు. వారు చూడండి, వారి గీతలు ఒక సూర్య కిరణాల్లాగా ప్రభవిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు చూసినా సరే వాటిలో అద్భుతమైన కళలు కాంతులు కనిపిస్తుంటాయి. వారే మన గీత కార్మికుడు గీతాచార్యుడు అయిన బాపు గారు. అలాంటి గొప్ప బాపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేను, మనకి సమయాతీతం అవుతోంది. కానీ మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు సభాధ్యక్షుల వారు మనకి కాసేపు మనం వారి గురించి మాట్లాడుకోకపోతే నిజంగా ఆ స్మరణం లేకపోతే మనము వారిని మర్చిపోయినట్లు అనిపిస్తుంది మనకి. వారు బొమ్మని శ్వాసించారు, బొమ్మని ప్రేమించారు, బొమ్మతోనే దర్శకులు అయ్యారు, బొమ్మలతోనే పురాణాలు పండించారు. ఒక చిన్న బొమ్మతోటి ఆయన ఒక రామాయణాన్ని మొత్తాన్ని పండించగలుగుతాడు, ఒక భగవద్గీతను మన కళ్ళ ముందు ఆవిష్కరించగలుగుతారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, విశ్వమంతా తెలిసిపోయిన వ్యక్తి సత్యరాజు లక్ష్మీనారాయణగా జన్మించి నరసాపురంలో మనకి పద్మశ్రీ బాపుగా పరిచయమయ్యి ఎంతో ఎత్తుకెదిగి బొమ్మల ఋషిగా మనకి మన కళ్ళ ముందు కదలాడే బొమ్మ ఋషి బాపుని మనం ఇవాళ స్మరించుకుంటున్నాము. భిన్న బొమ్మల బాపు కొత్త లిపి కాపు, జీవన చిత్రాల మోపు, మా గుండెల్లో పదిలం నీ రూపు,
జయంతి నాడైనా కనిపించు కాసేపు. నిజంగా ఆ మహానుభావు నా జయంతి రోజన సార్ మనం సన్మానించుకోవటం, మనం తలుచుకోవటము, వారి పేరును కొంత సన్మానించుకోవటము నిజంగా వారు మన కన్నులు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బాపు తన గీతల్లో కానీ తీతల్లో కానీ, తీత అంటే దర్శకుడిగా ఆయన తీసిన 51 సినిమాలు అద్భుతమైన సినిమాలు, ప్రతిదీ ఒక కళాఖండం. ఆయన గీతలు తీతలు మధ్యలో బాపు రాతలు ఇవన్నీ కూడా మన ఉర్రూతలోగించిన ఒక ఒక దాదాపు ఒక 5 శతాబ్దాల నుంచి 6 శతాబ్దాల దాకా వాళ్ళిద్దరూ నిజంగా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కూడా కళాఖండం వాళ్ళు సృష్టించారు. దీంట్లో అంతర్నీలంగా వాళ్ళు తెలుగుతనానికి పెద్దపేట వేశారు. బాపు బొమ్మ కనపడితే మనకు తెలుగు కళ ఉట్టి పడుతుంది. మనము తెలుగు అమృత భాషగా ఉండాలి, మృత భాష కాకూడదు అని మనము అందరం ఉద్యమిద్దాం అనుకుంటుంటే వాళ్ళు చాలా సైలెంట్గా అంతర్లీనంగా తెలుగుకి ఒక పెద్దపేట వేసి తెలుగు ఎప్పుడు మృత భాష కాదు, ఇది ఎప్పుడు అమృత భాష అని చెప్పి వాళ్ళ రచనల ద్వారా, వాళ్ళ తీతల ద్వారా, వాళ్ళ రాతల ద్వారా, వాళ్ళ గీతల ద్వారా నిరూపించారు. అలా చేయగలగాలి నిజంగా మనము. అందుకే మనము మన పిల్లల్ని తెలుగులో మాట్లాడేలాగా, మన పిల్లల్ని తెలుగులో రాసి చదివేలాగా చేయగలగాలి. అందరూ పిల్లలు చాలామంది చూస్తున్నా మనం మాట్లాడతారు తప్పితే కనీసం తెలుగులో రాయలేకపోతున్నారు. ఇది బాపు రమణలు చెప్పింది, బుడుగు చెప్పింది మనకు అదేను. కాబట్టి మనం వాళ్ళని స్మరించుకుంటే తెలుగు ధనాన్ని మనం స్మరించుకున్నట్లేను, తెలుగుని మనము గౌరవించుకున్నట్లేను, అది తెలుగు సంస్కృతిని తెలుగుని మనము గౌరవించుకున్నట్లేనని నేను అనుకుంటాను. వారు సినీ సీమపురికి సింహద్వారం. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కళలు చేస్తూనే విలువలున్న కళలు చేశారు. మీరు చూసి సినిమా అంటే వాళ్ళు మనం ఎక్స్ప్లాయిట్ హీరోయిన్ ఎక్స్ప్లాయిట్ చేస్తేనే అది ఆడుతుందని ఒక చిన్న ఐటమ్ సాంగ్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళు అట్లాగే రూపొందిస్తారు. ఇప్పుడు మీరు చూస్తాను డైరెక్టర్లు వీళ్ళిద్దరూ అది చేయకుండా అద్భుతంగా అలాంటి కళని విలువలతో కూడిన అద్భుతమైన కళని పండించారు వాళ్ళిద్దరూ. అలాంటి ఒక గొప్ప బాపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. వంక పెట్టలేని నెలవంక మాదిరి అక్షరాలు, అవి కంప్యూటర్ కూడా విస్తుపోయే అక్షరాలు. ఇప్పుడు కంప్యూటరు లిపి బాపు లిపి అంటే కంప్యూటర్ కూడా విస్తుపోతుంది, ఎన్ని రకాల లిపులని. అలాంటి దానికి నాకు ప్యాంటు వేసుకోవడం మొదలుపెట్టిన ప్రతివారు బాపు ఫ్యాంటు బాపీ ఫాంటు ప్రేమికులే. చిలిపిగా ఏమి రాయాలన్నా, మనసుతో ప్రేమ లేఖ రాయాలన్నా బాపు లిపి కలిపి రాయడమే నేటి రివాజు. బాపు లిపిలో బాపు బ్రష్, బాపు నిప్ లాంటి పలు లిపులు అక్షరాలకు ఆధునికతని సంతరించి పెట్టాయి. ఇంకో రకంగా చెప్పాలంటే బాపు ఫాంట్ కొత్త ఫాంటుల ఫౌంటైన్ అయింది. బాపు ఫాంట్ నుంచి ఎన్నో ఫౌంటైన్ లాగా ఎన్నో కొత్త లిపులు వచ్చాయి. అదే ఇప్పుడు కంప్యూటర్లు మన ముందు ఆవిష్కరిస్తున్నాయి. బాపు లిపి మన అమృత భాషని, మన మృత భాషగా కాబోతున్న తెలుగు అమృత భాషని ఒక అమృతత్వాన్ని సంపాదించి పెట్టింది. అదే మనం వారికి ఇచ్చే ఘనని వాళ్ళి. తెలుగు అక్షరాలకు సత్యరాజు లక్ష్మీనారాయణ పట్టించిన అమృతమే బాపు లిపి. నిజంగా అది అమృతమే. ఇది డెఫినెట్గా మనకి తెలుగు భాషని పరిపుష్టం చేసే ఒక అద్భుతమైన గీతలు వారు ఇచ్చినవి, అదే లిపి, బాపు లిపి. ఒక టైంలో ప్రతి చిత్రకారుడు కూడా బాపులాగా వేయాలి అని బాపులాగానే వేయటం మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళు బాపులాగానే బొమ్మలు వేయటం మొదలుపెట్టారు. అప్పుడు ఆర్టిస్ట్ మోహన్ అన్నాడు, నాకు బాగా గుర్తుంది, మా ఆర్టిస్టులందరికీ బాపు అనే దయ్యం పట్టింది అన్నాడు ఆయన. ప్రతి వాళ్ళు బాపులాగా వేయటం మొదలుపెట్టారు. అంటే తన సొంత అస్తిత్వం కోల్పోయి వాళ్ళు బాపులాగా వేయటం మొదలుపెట్టారు. అది ఆయన నచ్చకారే, బాబు మీరేసినట్లు మీరు అయ్యండి, అందరూ బాపులాగా వేయటం మీరు మొదలు పెడితే మీ అస్తిత్వం మీరు కోల్పోతారని చిన్న ఒక చురక అనమాట, అది చురక సంహిత అది. అంతెందుకు ఒక టైంలో ప్రతి రచయిత ప్రతి కవి బాపు గారు మా పుస్తకాన్ని ముఖచిత్రం వేస్తే బాగుంటుంది అని ఆయన ఎంబడిపడి ఆయన దగ్గర లైన్లో నుంచిన వాళ్ళే. నేను కూడా ప్రయత్నం చేశాను, నేను కూడా ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకండి. అలాంటి గొప్ప అద్భుతమైన కళాకారుడు, గీతకారుడు, గీతాచార్యుడు. గీతాచార్యుడు అంటే భగవద్గీత అద్భుతంగా చేశారు ఆయన. అసలు ఆయన చేయని ప్రయత్నం లేదు అసలు. అంటే మన పురాణాలను అన్నిటినీ మన కళ్ళ ముందు చిన్న చిన్న బొమ్మల్లో ఆవిష్కరించిన గొప్ప మహానుభావుడు. స్త్రీని సహజంగా ఎంత మామూలుగానే స్త్రీ సహజంగా సుకుమారంగా అద్భుతంగా ఉంటారు స్త్రీలు. అలాంటి ఒక అద్భుత సౌందర్య సుకుమారిని చిత్రీకరించాడు, అదే బాపు బొమ్మ. పెళ్ళి కాకముందు ఆడపడుచు ఒక చిన్న బాపు బొమ్మ, పెళ్ళయిన తర్వాత ఒక గయ్యాళి సూర్యకాంతం భార్య ఆటోమేటిక్ మారిపోతుంది బాపు కళల్లో, బాపు చిత్రంలో. ఎంత విచిత్రమో చూడండి. అక్షరాలను గీతలను ట్యూన్ చేసి ఎన్నో రసాలను కలిపి హాస్యరసాన్ని తయారు చేసి లోకానికి అందించిన కార్టూనుడు బాపు. గవ్వంతో చల్ల చిలుకుతున్న
బాలిక బొమ్మతో బొమ్మంగటన చేశాడు. ఆయన ఫస్ట్ బొమ్మ చిన్న చిన్న పిల్ల కవ్వంతో మజ్జిగ చిలుగుతున్న చిన్న పిల్ల పల్లెటూళ్ళలో మనకందరికీ కనిపించే ఒక దృశ్యం. అదే ఆయన వేసిన ఫస్ట్ బొమ్మ. ఆయన బొమ్మంగటన చేసింది ఈ బొమ్మతోటి. అలా మొదలెట్టిన బాపు చిత్రాలు ఏడు దశాబ్దాలు అద్భుతమైన చిత్రాలతోటి అందర్నీ అలరించాయి. చిత్రకళను జనపదంలోకి తీసుకెళ్ళిన శ్రీశ్రీలాగా వచన కవిత్వం జనపదంలో తీసుకెళ్ళిన ఒక గొప్ప చిత్రకారుడు బాపు. రెండు జడల సీతని ఆవిష్కరించిన బాపు ఆ టైంలో ఆడపిల్లలందరూ రెండు జడలతో మనకు కనిపించేవాళ్ళు. అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఒక టైంలో. మనము బాపుని పికాసోలాగా పికాబో అనుకోవచ్చు. పికాబో అంటే పిక్చర్లు కార్టూన్లు బొమ్మలు పికాబో. మనకి అద్భుతమైన గొప్ప వ్యక్తి పికాసోని వాళ్ళందరూ కీర్తిస్తుంటే మనం ఎందుకు కీర్తించుకోకూడదు? మన గీతాచార్యుండని మనం పికాబో అనుకుందాం. అద్భుతమైన పిక్చర్లు కార్టూన్లు బొమ్మలు మన పికాబో మనకి చిరస్మరణీయులు. వారిని ఈ జయంతి రోజు మనము స్మరించుకుంటూ వారి ఇచ్చిన కళల్ని పెంపొందిస్తున్న కళాకారుల్ని మనం సత్కరించుకోవటము మన అదృష్టంగా భావిస్తూ బాపు గురించి చిన్నగా నేను రాసుకున్నది మనకి మనకు మీరు తెలుసు. జంజాల గారు అద్భుతమైన కవితలు రాశారు వారి మీద. అలాగే కోనలమ్మ పదాలు ఆరుద్ర గారు రాశారు, అందరికీ తెలిసిందేను. అయితే నేను ఒకటి రాశాను, బాపు చేతి రాత పూర్ణాలలో నేతి పోత. మన పూర్ణలో నే బాపు చేతి రాత పూర్ణాలలో నేతి పోత. మనం పోసుకుంటాం పూర్ణంలో తినేస్తాం. తప్పాల చెక్కలపై నేతి పోత. తప్పాల చెక్కలు నా బాగా గుర్తు. తప్పాల చెక్కలు నెయ్యి వేసుకొని రుద్దుకొని తింటాం. తప్పాల చెక్కలపై నేతి పోత. కారపొడి ఇడ్లీలపై నేతి వేత. మనం నెయ్యి పోస్తూనే ఉంటారు కారపొడి ఇడ్లీ తినాలంటే. ఈ మూడిటి సంగమమే బాపు గీతలని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు రాసిన ఒక ఒరవడిలో రాద్దామని అలా రాశాను. తెలుగువారికి ప్రీతిపాత్రమైన సంగతి ఇది. సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకు 51 సినిమాలు మన గుండెలలో గూడు కట్టుకునే కుటుంబ కథా చిత్రాలే వారు చేసినవి. ఇలాంటి బాపు గారిని స్మరించుకుంటూ వారి చలనచిత్రం ఒక సమ్మోహన మంత్రం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ చిత్ర జగత్తులో బాపు రమణలు ఒక గొప్ప అధ్యాయము. వారిద్దరూ విడదీయరాని స్నేహబంధం. వారి స్నేహం చిరస్మరణీయం. అందుకే వారి బొమ్మలు రాజమండ్రిలో పెద్ద విగ్రహాలు పెట్టారు అక్కడ. వారిని మరొకసారి మనం తలుచుకుంటూ ఇంకొక రెండు మాటలు నా పుస్తకం గురించి ఒకే ఒక రెండు నిమిషాలు, ఎందుకంటే ఇది రెండు ఇంపార్టెంట్ సంగతుల సమాహారం. ఇవాళ రోజున సభ, ఒకటి బాపు గారి జన్మదిన వేడుకలు, గొప్పవారి వారికి ఆవిష్కారం పురస్కారాలు, రెండోది మాగణపౌరం కథలు ఆవిష్కరణ. అవి పుస్తకం నాకు చాలా ధన్యవాదాలు మన ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారికి. అడగగానే ఒప్పుకొని చీరాల నుంచి ఇక్కడికి వచ్చి వారి అమూల్యమైన ఎంతో అమూల్యం వారి టైం. ఎందుకంటే వారు అమెరికాలో ఒక ఆచార్యులుగా ఎన్నో డాక్టరిజం అండ్ డాక్టర్ని కూడా పెట్టుకోరు. ఇక్కడ మనం చిన్నది ఉన్నా కూడా డాక్టర్ని పెట్టుకో. అంత గొప్ప వ్యక్తి అక్కడ ఎంతో గొప్ప ఆచార్యులుగా కంప్యూటర్ రంగంలో నిష్ణాతులై ఇక్కడికి వచ్చి తెలుగు సేవ చేస్తూ తెలుగుని పరిపుష్టం చేయాలనే ఉద్దేశంతో అప్పాజోసుల విష్ణుబొట్ల కందాళం ఫౌండేషన్ వారికి ఒక్కసారి మనం స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్, స్టాండింగ్ ఓవేషన్. మన అందరికీ మనకి సభ వచ్చిన మనకి వాచస్పతి మన ఉషాద్రిపతి గారు, చెన్నై నుంచి వచ్చిన అందరికీ కూడా మనం ఒక్కసారి కరతాళ ధ్వనులు మనకి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాము. ఎందుకంటే అది మన మినిమం మన కనీస బాధ్యత. మీరందరికీ కూడా మరొక్కసారి సభాముఖంగా నమస్సుమాంజులు పాదాభివందనలు. మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరందరూ ఈ నా పుస్తకాన్ని ఆవిష్కరించి, ఇది గణపవరం కథలు అని మొదట్లో అనుకోలేదు, అమ్మ ఉన్న ఇల్లు అని పెడదాం అనుకున్నాం ఈ కథ పుస్తకం పేరు. అయితే దాంట్లో ఫోర్స్ లేదు, ఫోర్స్ ఉన్న పేరు పెట్టాలి అంటే దీన్ని బాగా ఆలోచిస్తే కథలన్నీ గణపవరం చుట్టూ తిరుగుతున్నాయి. చాలా కథలు 300 కథలు అని చెప్పి మా గణపవరం కథలు, ఎందుకంటే మనము చదివి ఉన్నాము వంశీ గారి పసలపూడి కథలు, మా పసలపూడి కథలు, చాలా ఇలాంటి చాలా కథలు అవన్నీ చెప్పటము. మరి ఇలాంటి మనం కూడా మా గణపవరం కథలు అనేది పెడితే బాగుంటుంది అని చెప్పి పెట్టాము. నిజంగా దానికి మంచి ఫోర్స్ ఉంది అనిపించింది నాకు. మా గణపవరమే చాలా ఫోర్స్ ఉన్న ఒక ఊరు, అది అద్భుతమైన ఊరు అది. ఆ ఊరిని మనము తలుచుకోవటం కూడా మనం పుట్టిన ఊరిని మాతృభూమిని అట్లాగే మాతృమూర్తిని మనం తలుచుకోవటము. మా అంటే అమ్మ. నేను అమ్మ ఉన్న ఇల్లుని పెట్ట తీసేయటం ఎట్లా తీసేయటం ఎట్టగా అనుకుంటుంటే
నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. నా చమత్కారం ఏంటంటే ఇందులో మా గణపవరం కథలు, మా అంటే అమ్మ, సో రెండు వచ్చినాయి నాకు, అమ్మ పేరు వచ్చింది, గణపవరం వచ్చింది, రెండు వచ్చినాయని చెప్పి మా గణపవరం కథలు బాగుందని అదే ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా అక్కడే చకచక ఈ ముఖ చిత్రం వేయడానికి బ్రిమ్ గారు మంచి మిత్రులు నాకు, వారు బాపు గారి శిష్యులు, వారు కూడా వారు వెంటనే బొమ్మ వేసి పెట్టారు మనకి. ఈ పుస్తకం పైన ఉన్న బొమ్మ బ్రిమ్ గారు వేసింది. అలాగే 33 కథలు ఉన్నాయి ఇందులో, వాటిలో చాలా వరకు గణపవరం నేపథ్యం ఉన్న కథలు. వాటిలో న్యూక్లియస్ చాలా మా మదర్ ఇచ్చినవేను, కాటేడి కోక దాంట్లో ఒకటి. కాటేడి కోక అనేది ఎక్కడ దాదాపు చాలా చోట్ల దొరకదు మనకి. అది మా ఇంట్లో ఒక గేదె ఉండేది, ఎర్రబర్రె అనేవాళ్ళం దాన్ని. ఆ ఎర్రబర్రె గురించి చాలా కష్టపడ్డాము, అది అదొక కథగా వచ్చింది దీంట్లో. అంటే జోక్ ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఎనుముల మీద కథ అని ఒక పెద్ద పోటీ పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను. మా ఇంట్లో ఎప్పుడన్నా అనుకుంటుంటే, మా మదర్ ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది ఆ గేదెని, ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది ఇదేంటి ఆశ్చర్యంగా ఎనుముల మీద కథ పెట్టే మనుషులు ఉంటారా అని చెప్పి నేను ఆశ్చర్యపోయి ఎంతో మాట్లాడితే, కథ రాయండి సార్ మీరు అన్నారు. దాని ఒక కథ మొత్తానికి ఎట్లా కూడా తట్టింది, రాశాము. అదొక స్టిమ్యులేషన్ అనమాట. ఇలా చాలా కథలకు మా అమ్మగారు ఇచ్చిన స్ఫూర్తి. ఇంట్లోనే ఉంటారు కాబట్టి సామెతలు, సామెతల కథలు ఉన్నాయి దాంట్లో 2-3. ఆ సామెతలన్నీ ఆమె చెప్పినవి. ఆమె సామెతలు ఇప్పుడు కూడా మనం పుస్తకం రాస్తే దాంట్లో 80% ఎవరికి తెలియని సామెతలే ఉంటాయి. ఆశ్చర్యం అది. అలాంటి ఎన్నో ఎన్నో విషయాలు దాంట్లో మా మదర్ చెప్పున్నాయి కాబట్టి అందుకనే వారిని కూడా ఇవాళ మనం పిలుచుకునే సత్కరించడం జరిగింది. మా గణపవరం కథలు మీరు అందరు చదవండి, అందరి చేత చదివించండి. ఇప్పుడు ఎంతోమంది సమీక్షకులు చెప్పారు, నేను ప్రతి కథ గురించి చెప్పదలుచుకోవడం మీకు బోర్ కొడుతుంది. దాంట్లో న్యూక్లియస్ అయితే మాత్రం మా గణపవరంలో, మా గణపవరం ఏంటంటే అదొక అనుభూతి అనమాట. అక్కడ ఒక చెరువు శివాలయము, అక్కడ ఒక కుప్పగంజి వాగు, అది కప్పగంజి వాగు అని ఉంది. దాని చరిత్ర కూడా తీసి దీంట్లో రాయించి పెట్టాను, పుస్తకంలో పెట్టాను ఇప్పుడు. కప్పగంజి వాగు అట అది. అలాగే బాలక్షమ్మ చెట్టు, ఇప్పుడు రీసెంట్గా బొడ్రాయి, ఇవన్నీ కూడా పుస్తకంలో పెట్టాను నేను ఒక బొమ్మలు వేసి. సో ఇలాంటివన్నీ కూడా మా ఊరు అదొక అద్భుతమైన ఊరు అని నేను అనుకుంటాను. ఎవరి ఎవరి గ్రామం అయిన వాళ్ళకి అలాగే ఉంటుంది. సో ఆ కథలు తేవటం మీ అందరూ ఇంతమంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు, గొప్పవారి మధ్యలో గొప్పవారి చేతుల మీదుగా మన కోన రఘుపతి గారికి కూడా ధన్యవాదాలు. వారు ఎంతో టైం వెచ్చించి నా కోసము ఇంత మంచి, ఎందుకంటే ప్రతి పుస్తకానికి వారు వస్తారు. ఇప్పుడు ఇది 3వ పుస్తకం వారు రావటం నాకు ఈ కథల ఆవిష్కరణకి. వారికి కూడా వారికి లేరు ధన్యవాదాలు, ఎందుకంటే ఇదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా అయిపోతుందేమో తెలియదు. కానీ మా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా, ఇప్పుడు ఇంతవరకు కూర్చున్న సాహితీ పెద్దలు, సాహిత్య మిత్రులందరికీ కూడా మరొకసారి నా నమ్మ సమాజం. ఇంత ఓపికగా దాదాపు 1 గంట అవుతుంది ఈ టైం వరకు కూర్చున్న వారు. నాకు మా గురూజీ ఒక ఆయన వచ్చారు, జీవీ రావు గారు, వారు పశ్చిమ గోదావరి నుంచి వచ్చారు. వీరందరూ కూడా నేను సాహిత్యంలో కానీ ఇట్లా నేను సేవా కార్యక్రమాలు లేకపోతే నాకు చాలామంది తెలియదు. నేను ఇంకొక ఆర్థోపెడిక్ సర్జన్గా 4 గోడల మధ్యలో ఉండిపోయి ఉండేవాడిని. నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్గానే కాకుండా మనం 4 మూలలకి 4 చెరలకు వ్యాపించాలని ఉద్దేశంతో ఉంటాను ఎప్పుడు. అలాంటి వారిని కూడా ఒకసారి మనం రికగ్నైజ్ చేశాము. మీ అందరికి కూడా కాలాతీతం అవుతుంది. గణపవరం కథల గురించి మరిన్ని మనం ఒకసారి మాట్లాడుకుందాము. నేపథ్యం అయితే ఇది మా గణపవరం గురించి. దాంట్లో చాలా కరోనా అయితే, నాకు కరోనా చాలా బాధ వేసింది. కరోనా ఆత్మకథ దీర్ఘకావ్యం రాసిన తర్వాత కరోనాని వాడుకుంటూ చాలా కథలు రాశాను. ఇందులో బాధగా ఏంటంటే కరోనా వాడుకోవటం బాధగా ఉంది నాకు. కానీ కరోనా మానవ సంబంధాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. దానివల్ల కరోనాకి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందేను. చాలామందిలో మార్పు వచ్చింది కరోనా వల్ల. ఇంకా మార్పు తెచ్చేలా ఉంది, ఒమిక్రాన్ వస్తుంది. ఒమిక్రాన్ అంటే నువ్వక్రాన్ తాగినట్టేను మనకి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందరం. మనం ఇట్లాంటి సభలు అన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇలాంటి కొన్ని కరోనా కథలు కూడా ఉన్నాయి. దాని కరోనా నేపథ్యంలో రాసిన కథలు కూడా ఉన్నాయి. ఇలాంటి మా గణపవరం కథల్ని ఆవిష్కరణకు వచ్చిన మీ అందరికీ, దాన్ని ఆదరించిన మీ అందరికీ మరొకసారి నా నమస్సుమాంజలి, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డిక్లేర్ ఈ హాల్ని ఇవ్వటానికి నాకు అడగగానే ఇచ్చిన జూపూడి రంగరాజు గారికి, ఎంఆర్కే గారికి, మధుసూదన్ రావు గారికి, అలాగే ప్రిన్సిపాల్ సత్య వేణుగోపాల్ గారు, నాగభూషణ్ గారికి, సత్యనారాయణ గారికి, గోవిందాచార్యులు, గోవిందరాజులు గారికి అందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఇక్కడ మిగతా అరేంజ్మెంట్ చూసిన వీళ్ళందరికీ కూడా, స్టాఫ్కి, మా ఎస్ఎస్వి హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ కూడా ఎంతో బాగా అరేంజ్మెంట్ చేశారు రాత్రి అంతా కష్టపడి. వీరందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభా కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఫోటో తీసుకుందాం.